ఎందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్లను కొన్నా. ఎక్కడ చూసినా బర్రెలక్క బర్రెలక్క తెలంగాణ ఎలక్షన్స్లో బాగా వినిపిస్తున్న పేరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి నిద్ర లేకుండా చేస్తున్న పేరు బర్రెలక్క. తెలంగాణ అంతటా ఆమె పేరు మార్మోగుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ బర్రెలక్క. సీటు మాత్రం గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి, కానీ డబ్బులు ఎందుకు ఇన్ని తీసుకుంటారో అర్థం అవుతుంది. మేము అడిగినా కానీ వాళ్ళు చెప్పట్లేదు మా కాలేజ్ ఇంతే అని. మిమ్మల్ని అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన సింబల్ వచ్చేసి ఏమొచ్చింది అంటే విజిల్ అన్నమాట. ప్రచారానికి వస్తే తాడులు చేసిన మేడం, ఇక్కడ మా తమ్ముడు పైన తాడు చేసి మాకు ప్రొటెక్షన్ కావాలి. మా తాత చిన్న ఉన్నప్పుడు చెప్పాడు రౌడి రాజకీయమని, నేను నమ్మలేదు. నా కళ్ళతో ఇప్పుడు చూస్తున్నా చిన్న పిల్లవాడు 5-6 మంది పెట్టి ఎట్లా కొట్టేస్తారు మీరు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో బర్రెలక్క వీడియోస్ మారుమోగిపోతున్నాయి. అసలు ఎవరి బర్రెలక్క? బర్రెలు కాసుకునే అమ్మాయి డైరెక్ట్ గా ఎమ్మెల్యే నామినేషన్ ఎందుకు వేసింది? ఎమ్మెల్యే అవడానికి తనకు ఉన్న అర్హతలేంటి? నిజంగానే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా, లేకపోతే వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా చేపిస్తున్నారా? అసలు తెలంగాణ ప్రజలు బర్రెలక్క గురించి ఏమనుకుంటున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, బర్రెలక్క లాంటి యువత పాలిటిక్స్ లోకి వస్తే రాష్ట్రం పైన దేశం పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బర్రెలక్క గెలుస్తుందా లేదా అనేది సెకండరీ. ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, బర్రెలు కాసుకునే అమ్మాయికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనే ఆలోచన వచ్చింది చూసారా? ఆ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. నామినేషన్ వేసిన రోజే తను గెలిచింది. ఎలక్షన్స్లో గెలవటం అనేది బోనస్. ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే, పిచ్చి జనాలరా, డబ్బులు ఇస్తే ఓటేస్తారు, మన కులం పేరు చూసి ఓటేస్తారు, మన మతం పేరు చూసి ఓటేస్తారు అనే మైండ్ సెట్లో ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో ఇంటింటికి వచ్చి మాకు ఓటేయండమ్మా, మాకు ఓటేయండబ్బా అని వినయం నటిస్తారు. బట్ నిజానికి ఓటర్లు అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. సామాన్యులు రాజకీయాల్లోకి రారు, మనదే రాజ్యం అనే నమ్మకం. ఒక బర్రెలక్కకి కొంతమంది వణికిపోతున్నారు. అలాంటి బర్రెలక్కలు ఇంకా వస్తే ఎలా ఉంటుంది? గెలుస్తారా గెలవరు అనేది పక్కన పెట్టండి. సామాన్య ప్రజలకి కూడా రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన గట్టిగా వచ్చిందంటే ఇప్పుడు ఉన్న ప్రతి పొలిటీషియన్లో భయం మొదలవుతుంది. మనం సరిగ్గా పనిచేయకపోతే మన పదవులు ఉండవు అనే భయం మొదలవుతుంది. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెడతారు. రాజకీయాల్లో రావాల్సింది ఆ మార్పే. హూ ఈజ్ బర్రెలక్క? బర్రెలక్క అసలు పేరు కర్ణి శిరీష. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపాలెం మండలం తన ఊరన్నమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకామ్ కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శిరీషకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ మదర్కి పెద్ద బ్రదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. చిన్న తమ్ముడు చదువుకుంటున్నాడు. వాళ్ళ మదర్కి చిన్న ఫాస్ట్ ఫుడ్ బండి ఉంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళతో కలిసి ఉండట్లేదని చెప్పారు. శిరీషకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిలో వీడియోస్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా వ్లాగ్స్ నార్మల్ వీడియోస్ చేసుకునేది. ఒకరోజు ఎవరో జాబ్ లేక బాధపడుతున్న వీడియో చూసి తనకి కూడా జాబ్ లేదని కొంచెం మోటివ్గా కొంచెం సెటైరికల్గా, డిగ్రీ చేసి జాబ్ రాక బర్రెలు కాస్తున్నాను, రోజుకి 600 వస్తున్నాయి అని ఒక వీడియో పోస్ట్ చేసింది. అది స్లోగా పాపులర్ అయింది. అప్పుడు ఆ వీడియోని ఎమ్మెల్యే సీత గారు పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో వైరల్ అయింది. అప్పుడు ఆ శిరీషకి కూడా తెలియదు ఆ వీడియో తనని బర్రెలక్కగా మారుస్తుందని, ఎమ్మెల్యే సీటుకి నామినేషన్ వేసే వరకు తీసుకెళ్తుందని. ఆ వీడియోతో శిరీష బాగా ఫేమస్ అయింది. అప్పటి వరకు ప్రిన్స్ శిరీషగా ఉన్న సోషల్ మీడియా పేరు బర్రెలక్కగా మార్చింది. తర్వాత రీల్స్, జ్యోతిష్యం వీడియోలు, వేరే క్రియేటర్స్తో కొలాబ్ అయ్యి కొన్ని వీడియోస్ ఇలా కంటిన్యూ చేసుకుంది. అలా ఇన్స్టాగ్రామ్లో 600,000 పైగా ఫాలోవర్స్ని సంపాదించుకుంది. సోషల్ మీడియా గురించి తెలిసిందే కదా, ఫాలోవర్స్తో పాటు హ్యాటర్స్ కూడా వస్తారు. అలా తనకి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది అండ్ తనకి జబర్దస్త్లు చేయాలని చిన్న డ్రీమ్ కూడా ఉందంట. అలా ఆ వీడియో ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంది అండ్ తెలంగాణ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి. సడన్ గా శిరీషకి ఒకరోజు కాల్ వచ్చింది. మీరు బర్రెలక్క, వీడియోలో హేళనగా మాట్లాడినందుకు మీపై ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు ఫైల్ చేశాం, సో వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫోన్ లాగేసుకోవటం. సో అదే జరిగింది. అండ్ కేసు ఎవరు పెట్టారు, ప్లీజ్ తీసేయండి, పోలీస్ కేసు ఉంటే నాకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ రాదు అని పోలీసుల్ని బాగా వేడుకుంది. అయినా కానీ కేసు ఎవరు పెట్టారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి పోలీస్
పోలీసులు తనకి ఇవ్వలేదన్నమాట. ఇప్పటికీ ఆ కేసు అలానే ఉంది తనపై. సో అలా కేసు ఫైల్ అయ్యాక శిరీష బాగా డిప్రెస్ అయింది. కేసుకి అగెన్స్ట్గా ఫైట్ చేయాలంటే లాయర్ని అపాయింట్ చేయాలి, వాళ్ళకి ఇవ్వడానికి తన దగ్గర అంత డబ్బు లేదు. సో ఆ కేసు నుంచి ఎలా బయటపడాలో తనకి తెలియలేదు. తనపై కేసులు ఉన్నాయని వాళ్ళ రిలేటివ్స్ అండ్ దగ్గర వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడేవారు కాదంట. అంతే కదా, బాగా ఫేమస్ అయినప్పుడు బెల్లం చుట్టి ఈగల్లాగా అందరూ వచ్చేస్తారు, ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఎవ్వరు చూడరు. అలా కేసు నుంచి బయటపడటానికి కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకుంది. అలా లెజెండ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో నాపై ఇలా కేసు పెట్టారని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అండ్ ఇంకా తనకి సపోర్ట్ చేయమని కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసింది. అలా మెల్లగా అక్కకి బాగా ధైర్యం వచ్చింది. వాళ్ళ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలి అని డిసైడ్ అయ్యింది. శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా నవంబర్ 9 నామినేషన్ వేసింది. 1972 నుంచి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళా యువత కూడా నామినేషన్ వేయలేదు. ఫస్ట్ టైం హిస్టరీని బ్రేక్ చేస్తూ బరిలక్క నామినేషన్ వేసింది. నామినేషన్ అనేది ఎవరైనా వేయొచ్చు, ఎలాంటి క్యాస్ట్, ఏజ్, హైట్, వెయిట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. శిరీషకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఇప్పటి నుంచో డ్రీమ్ ఉంది. జాబ్ కోసం చాలా ప్రిపేర్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి 3 గ్రూప్ 2 అండ్ 3 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ పెండింగ్ పడ్డాయి. 2-3 గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పేపర్ లీక్ అయ్యాయి. ఎలాంటి పోస్ట్ కి నోటిఫికేషన్ పడట్లేదు. శిరీష అన్ని ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్, అన్నిటికీ బాగా ప్రిపేర్ అవుతుంది. కానీ గవర్నమెంట్ తరపున నోటిఫికేషన్స్ అస్తమానం పెండింగ్ పడుతూనే ఉన్నాయి. ఉన్న జాబ్స్ లో కూడా లీక్స్, మోసాలు జరుగుతున్నాయని తను చెప్పింది. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకుంటే ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు. సో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి గవర్నమెంట్ జాబ్ కోసం చెప్తే అందరికీ తెలుస్తుంది అనేది శిరీష యొక్క మెయిన్ మోటో. అండ్ తనకి కూడా తెలుసు, ఎమ్మెల్యే అవటం అంటే చాలా డబ్బు పలుకుబడితో కూడుకున్న పని అని. తన దగ్గర నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేవని, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు సాయం తీసుకొని నామినేషన్ వేశానని శిరీష చెప్పింది. నామినేషన్ వేయాలి, గెలవాలి అని పెద్ద పెద్ద ఎయిమ్స్ ఏమీ లేవు, కేవలం జాబ్స్ కోసం పోరాటానికి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నామినేషన్ వేసింది శిరీష అలియాస్ బరిలక్క. శిరీషకి బరిలక్క అని పిలిపించుకోవటం ఇష్టమే అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది. అండ్ ఆ పేరుతోనే తను ఫేమస్ అయింది కాబట్టి నేను మధ్య మధ్యలో బరిలక్క అని పిలుస్తున్నాను. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. నామినేషన్ వేసే వరకు శిరీషకి ఎలాంటి సపోర్ట్ లేదు. ఎప్పుడైతే నామినేషన్ వేసిందో మొత్తం సోషల్ మీడియా అంతా తన వైపు తిరిగింది. అందరూ తనని పొగడటం స్టార్ట్ చేశారు. ట్రై చేయను, తప్పకుండా గెలుస్తావని అందరూ కామెంట్ చేశారు. చాలా మంది తన వెనకాల తిరుగుతున్నారు కూడా. అండ్ ఎమ్మెల్యేగా అన్ని విలేజెస్ కి తిరిగి పోటీ చేయాలంటే కేవలం జనాల సపోర్ట్ అండ్ పాజిటివ్ కామెంట్స్ సరిపోవు, మనీ కూడా కావాలి. నామినేషన్ వేయడానికి ఇంటి పక్కల వాళ్ళు హెల్ప్ చేశారు. మరి ఊరు తిరిగి ప్రచారం చేయాలి, క్యాంపెయిన్స్ నడపాలంటే ఎక్కువ మనీ కావాలి. మరి అంత మనీ శిరీషకి ఎక్కడవి? శిరీషకి ఎవరైనా పార్టీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా? హూ ఈస్ బిహైండ్ బరిలక్క? బరిలక్కకి బాగా సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది. చాలా మంది వ్లాగ్స్ చేసేవాళ్ళు రోజు శిరీష వెనకాల ప్రచారం చేస్తూ వ్లాగ్స్ తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు. వాటికి కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. స్టూడెంట్స్ శిరీష ప్రచారం కోసం పాటలు పాడుతున్నారు. అండ్ మెయిన్ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్లో ఉండి కొన్ని న్యూస్ ఛానల్స్ అండ్ కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఎప్పటికప్పుడు శిరీష స్పీచెస్ని టెలికాస్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వాలంటీర్గా కార్స్, బైక్స్ వేసుకొని తన వెనకాల తిరుగుతున్నారు. ఇలా రోజు ప్రచారం జరుగుతుంది. అండ్ మనీ సపోర్ట్కి వస్తే పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి యానం వాసి మల్లాడి కృష్ణారావు 100,000 రూపాయలు శిరీషకి ఇచ్చారనమాట. అఫీషియల్గా ఇతను ఇచ్చారు. జనరల్గా చాలామంది పాపులర్ స్టార్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఇంకా బిజినెస్ పీపుల్ శిరీషకి హెల్ప్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది తనకి సపోర్ట్ ఇస్తున్నారు, కొంతమంది మనీ ఫెసిలిటీస్ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లాయర్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు అమెరికా నుంచి శిరీషకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇలా చాలా మంది ప్రముఖులు తనకి సపోర్ట్ గా ఉన్నారు. అండ్ మనీ పరంగా ఎవరో ఒక పాత కాంగ్రెస్ లీడర్ తనకి సీట్ దక్కలేదనో, ప్రస్తుతం ఉన్న లీడర్ తో ఈగో క్లాషెస్ వలన బరిలక్కకి మనీ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు అనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదని కొంతమంది అంటున్నారు. ఇండిపెండెంట్ యూత్ లీడర్ గా తనకి మంచి సపోర్ట్ వస్తుంది, అలానే చాలా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని, వాళ్ళ తమ్ముడి పైన దాడి చేసి బెదిరించారని శిరీష ప్రెస్ కి కూడా చెప్పింది. సో బరిలక్క వెనక ఎవరున్నారు అనే దానికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే జనం, మార్పు కోసం ఎదురు చూస్తున్న జనం ఉన్నారు. వాట్ ఈజ్ ఇన్ శిరీషాస్ మేనిఫెస్టో? బరిలక్క నామినేషన్ వేసేటప్పుడు తను సీరియస్ గా తీసుకోలేదు, ఈవెన్ జనాలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. బట్ తర్వాత తన మెచ్యూరిటీతో ప్రచారం చేస్తుంటే తను ఏదో సాధించగలదు అనిపిస్తుంది. అందరిలాగా నన్ను గెలిపిస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పకుండా తను ఎంతవరకు చేయగలదో అదే తన మేనిఫెస్టోలో పెట్టి చాలా మంది ప్రశంసలు పొందింది. శిరీషకి ఎలక్షన్ కమిటీ నుంచి విజిల్ గుర్తు వచ్చింది. సో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తను ఏమేం చేయగలదు, ఏమేం చేస్తే యువతకు బెనిఫిట్
ఫిట్ అవుతుంది అని తెలుసుకొని ఒక్కొక్క మానిఫెస్టోని రిలీజ్ చేస్తుంది. అందులో ఏడు ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుద్యోగుల అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా, సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా మాట్లాడతాను. రెండు, పేదవారికి ఇల్లు కట్టించేందుకు కృషి చేస్తాను. మూడు, ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తాను. నాలుగు, ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు. ఐదు, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి పాటుపడతాను. ఆరు, నిరుద్యోగులకి ప్రత్యేక కోర్సులు, ఫ్రీ కోచింగ్. ఏడు, యువత హైయర్ స్టడీస్ కి ఉచిత కోచింగ్ ఇవ్వడంతో పాటు అండగా ఉంటాను అని శిరీష తన మేనిఫెస్టోలో చెప్పారు. పీపుల్ ఒపీనియన్ అండ్ బరిలక్క. జనాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రాక చాలా విసిగి చెంది ఉన్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూ. దీన్ని టార్గెట్ చేసి బరిలక్క పోటీకి దిగింది. సో యూత్ నుంచి శిరీషకి బాగా సపోర్ట్ వస్తుంది. తన పోటీ చేస్తున్న ప్లేస్ నుంచే కాకుండా వేరే ప్లేసెస్ నుంచి జనాలు వచ్చి తనకి సపోర్ట్ చేస్తున్నారు. న్యూస్ ఛానల్స్ ప్రకారం చాలా మంది యూత్ బరిలక్కకి పాజిటివ్ గానే ఉన్నారు. యువతనంతా శిరీష రిప్రజెంట్ చేస్తుంది. ఒక్క నిరుద్యోగి తెగిస్తే ఎంత దూరమైనా వెళ్తుందని అంటున్నారు. చాలా ధైర్యంగా శిరీష పోరాడుతుంది, మేము ఖచ్చితంగా తనకి ఓటేస్తాం అని అంటున్నారు. ఒక అమ్మాయి ఇంతలా పోరాటం చేయటం చాలా గర్వంగా ఉంది అని కొంతమంది అంటున్నారు. శిరీషకి యూత్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. కొంచెం సోషల్ మీడియా పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్దాం. కొంతమంది శిరీషకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, తను ఏం చేయలేదు అంటుంటే, ఇంకొంతమంది తను లాస్ట్ కి ఏదో ఒక పార్టీలో కలిసిపోతుంది, డబ్బు కోసం, పాపులారిటీ కోసం ఇదంతా చేస్తుంది అని అంటున్నారు. మన ఇండియాలో నోటుకి ఉన్న వాల్యూ దేనికి లేదు. చాలా మంది ఓటు కన్నా నోటుకి మాత్రమే వాల్యూ ఇస్తూ ఉంటారు. కానీ ప్రజలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెద్దవాళ్ళు కూడా మారుతున్నారు. సో శిరీషకి ఉన్న తక్కువ టైంలో బాగా ప్రచారం చేయాలి. అండ్ ఈ మీడియా వాళ్ళు కూడా ఓన్లీ శిరీషని మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఎంతమంది తన ప్రచారం వింటున్నారు, ఎంతమంది సపోర్ట్ గా ఉంటున్నారో సరిగ్గా కవర్ చేయట్లేదు. ఏదేమైనా తన ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. ఎలక్షన్స్ కోసం తను చాలా కష్టపడుతుంది. శిరీష గెలిచినా ఓడినా యూత్ అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. శిరీష సృష్టించిన ఇంపాక్ట్ చాలా కాలం వరకు ఉంటుంది. శిరీషయే కాదు, ఈసారి తెలంగాణ ఎలక్షన్స్ లో 5 ఇండిపెండెంట్ యూత్ క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. ఎప్పటి నుంచో గవర్నమెంట్ పెండింగ్ పెట్టిన ఇష్యూస్ ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలా మంది యువత తెలంగాణలో నామినేషన్ వేశారు, కానీ చాలా మంది పేర్లు అయితే బయటకు రాలేదు. యూత్ ఇన్ పాలిటిక్స్. యువత పాలిటిక్స్ కి రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కంట్రీలో ఎక్కువ యూత్ పాలిటిక్స్ లోకి వస్తే మన ఇండియా టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ ని దాటేసేది. పండు ముసలోళ్ళు అయిపోయి రేపు మాపో చచ్చిపోయే వాళ్ళు కూడా పాలిటిక్స్ ని వదలకుండా పోటీ చేస్తున్నారు. అదే దరిద్రం. యూత్ పాలిటిక్స్ లోకి వస్తే వాళ్ళకి డిఫరెంట్ అండ్ ఫ్రెష్ థాట్స్ ఉంటాయి. ప్రతిసారి పొలిటీషియన్స్ ఇచ్చే ఫ్రీ హామీ లాంటివి కాకుండా అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళ ఇన్నోవేటివ్ థింకింగ్ తో కొత్త ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. బాగా చదువుకున్న యువత ఐఏఎస్ ఐపీఎస్ లోకి వెళ్తున్నారు. అలా కాకుండా ఇలాంటి వారు పాలిటిక్స్ లో కూడా వస్తే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో జనాలకి, యువతకి బాగా అవసరమైన డెవలప్ చేస్తారు. అడాప్టబిలిటీ బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్స్, చాలా ప్రైవేట్ స్కూల్స్ లో కూడా పిల్లలకి ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండట్లేదు. కంప్యూటర్స్ కనిపెట్టి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. సో యూత్ పాలిటిక్స్ లోకి వస్తే అప్పటికప్పుడు టెక్నాలజీతో అనుగుణంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మార్పులు తీసుకొస్తారు. ఈ అవుట్డేటెడ్ సిలబస్ కాకుండా ప్రజెంట్ ఏది అవసరమో, మార్కెట్ లో దేనికి ఎక్కువ వాల్యూ ఉందో వాటి మీద దృష్టి పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఎనర్జీ, ఆసక్తి ఉంటుంది. ఎలాంటి సమస్య గురించి అయినా బాగా లోతుగా ఆలోచించి అన్ని పాసిబిలిటీస్ ని చూసి సరైన నిర్ణయం తీసుకుంటారు. పెద్దవాళ్ళకి అంత ఎనర్జీ ఉండదు, సమస్యను డీప్ గా అనలైజ్ చేయరు. పూర్వకాలం నుంచి ఏదైతే సొల్యూషన్ ఉందో అది చెప్పేస్తారు. ప్రజలకి, పొలిటీషియన్స్ కి మధ్య ఉన్న దూరాన్ని బాగా తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక యంగ్ పొలిటీషియన్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళే. అతను అఫ్ కోర్స్ ఫ్యామిలీ వల్ల అండ్ మనీ సపోర్ట్ తోనే ఎంపీ అయ్యారు. బట్ యూత్ కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని ఒక గ్రౌండ్ లో ప్రతి వారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక మీటింగ్ పెడతారు అనమాట. ఖచ్చితంగా ఓపిక్ గా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆ సమస్యలు కుదిరినంత వరకు రిజల్వ్ కూడా చేస్తున్నారు. మనం చాలా సార్లు మూవీస్ లో చూస్తూ ఉంటాం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి టైం లేక ప్రజలు ఉత్తరాలు రాసి వాళ్ళ సమస్యలను పంపిస్తూ ఉంటారు. బట్ రియాలిటీలో అవి ఎవరు చదవరు. కానీ ఇలా టైం తీసుకుని డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడితే బాండింగ్ అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా గుడ్ మార్నింగ్ పీపుల్ అని ఒక పొలిటీషియన్ డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నో యువత మాత్రమే చేయగలరు. ప్రజెంట్ మన ఇండియన్ పాలిటిక్స్ కులాలు, మతాలతో నిండిపోయి ఉంది. అవి ఉంటే దేశం ఎప్పటికీ బాగుపడదు. అదే విజన్ ఉన్న యూత్ వస్తే కులాలు, మతాలు, రాజకీయాలు తగ్గుతాయి. ఇండియా నిజంగానే డెమోక్రటిక్ కంట్రీ అవుతుంది. యూత్ లో కూడా కులపిచ్చి, మతపిచ్చి ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. వై యూత్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్? ఇంట్రెస్ట్ లేదు అని చెప్పలేం. యూత్ కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ ఎలా? రాజకీయ నాయకులు పడేసే కుక్క బిస్కెట్లు, మందు, డబ్బుల కోసం వాళ్ళ సంకలు నాగుతున్నారు. మన భవిష్యత్తు ఏంటి అని ఎవడో ఆలోచించట్లేదు. మా అన్నకి జై, మా అన్న గెలవాలి, అది ఇది అని పొలిటీషియన్స్ వెంట తిరుగుతున్నారు. పొలిటీషియన్స్ కూడా వాళ్ళని బాగా వాడుకుంటున్నారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా మంది యువత వాళ్ళ భవిష్యత్తుని పక్కన పెట్టి ఇలా పొలిటీషియన్స్ వెంట తిరిగి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పాలిటిక్స్ అంటే ప్రజల దృష్టిలో బిజినెస్. ఓటు కోసం వేయిస్తారు, గెలిచాక కోట్లు నొక్కేస్తారు.
బేసిక్గా పాలిటిక్స్ అంటే గబ్బు, మనం అక్కడ ఏమి చేయలేం అని చాలామంది యూత్ అనుకుంటున్నారు. పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా బాగా రిచ్ కిడ్స్ అయి ఉండాలి. నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడితే వాళ్ళని తొక్కి పడేస్తారు. సో ఈ టైప్లో ఆలోచించి ఎవరు ధైర్యం చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న సీనియర్ పాలిటీషియన్స్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా పోటీ చేస్తూనే ఉంటున్నారు. మన దరిద్రం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ జాబ్కి రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది, ప్రతి చిన్న జాబ్కి క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ పాలిటిక్స్లో ఏజ్ బ్యారియర్ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. ఎంత ముసలి వాళ్ళైనా కూడా పాలిటిక్స్లో ఉంటున్నారు. కొత్త వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వరు. సరే ఆయన ముసలాడైపోయాడు అనుకుంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎంటర్ అవుతారు. ఈ పిచ్చి జనాలు మళ్ళీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు టాలెంట్ ఉంటే పర్లేదు, అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు మన ఇండియాలో. చూసి కూడా ఇంగ్లీష్ చదవటం రాని వాళ్ళు, వాళ్ళ పని మీద కనీసం అవగాహన లేని వాళ్ళు, ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లతో కలిసి క్రికెట్ మ్యాచ్లు చూసే స్టేజ్లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనీ. పాలిటిక్స్లోకి రావాలన్నా పాలిటిక్స్లో ఎదగాలన్నా మనీ చాలా అవసరం. అంత మనీ యూత్ దగ్గర ఉండదు. ఎవ్వరు సమాజ సేవ గురించి అస్సలు ఆలోచించట్లేదు, ఆలోచించినా వేరే వాళ్ళు ఆలోచించనివ్వట్లేదు. నిజంగా నిజాయితీగా ఒక వ్యక్తి వచ్చి పోటీ చేస్తే ఎవ్వరు వాళ్ళని నమ్మరు. నీకెందుకురా రాజకీయాలు అని తిడతారు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే ఎంపీ అయిపోవడమే కాదు, సమాజం పట్ల బాధ్యతతో ఉండటం, మన చుట్టూ ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని పొలిటికల్ ఫీల్డ్లో యాక్టివ్గా ఉండటం. బరిలక్క ప్రభావంతో చాలామంది యువత ఇన్స్పైర్ అవుతున్నారు. అందరికీ సామాన్యులు కూడా పాలిటిక్స్లో నిలబడితే చాలామంది వచ్చి సపోర్ట్ చేస్తారు అని ఒక చిన్న హోప్ వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చూడాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.